కామారెడ్డి జిల్లా బేకనూరు మండలం కంచర్ల గ్రామ శివారులోని ఈ నెల 20న మహిళను హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. కంచర్ల గ్రామ శివారులోని వ్యవసాయ భూమిలో ఒంటరిగా పనిచేస్తున్న మహిళ బల్లెముల సుగుణ తలపై కొట్టి హత్య చేసి 3 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించిన కేసులో అల్లెపు మల్లయ్య అనే నిందితుడు ఈ నెల 22న పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా, మిగతా నిందితులు నవీన్ ప్రసాద్ సలవ్వలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితులు బీబీపేట మండలం యాడారం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 3 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మనకి కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలో బిట్నూరు మండలంలో ఉన్నటువంటి కంచర్ల గ్రామ శివార్లో 20/11/2024 రోజు సాయంత్రం అందాజా 3-3.5 ప్రాంతాల బలేపుల సుగుణ మరియు ఆమె యొక్క భర్త ఇద్దరు ఆ గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళ సొంత వ్యవసాయ భూమిలో పాలకూర సాగు చేస్తున్నారు. అటువంటి పాలకూరని పెంచి కటలు కట్టేదానికి భార్య భర్తలు ఇద్దరు చేరికాడికి పోవడం జరుగుతుంది. సో భార్య పాలకూరని పెంచి కటలు కట్టుతున్నటువంటి క్రమంలో ఆ పాలకూర కటలు కట్టేదాని కోసం నార కోసమని భర్త పొడవలు తీసుకొని కొంచెం దూరంలో ఉన్నటువంటి ఈత చెట్ల వైపుకి ఆ ఈత మాటలు కోసుకురావటం కోసమని వెళ్తాడు. భార్య ఒక్కతే ఆ పొలంలో ఈ పాలకూర కట్టలు కట్టేటటువంటి పనుల నిమగ్నమై ఉంటారు. సో ఆ సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వాళ్ళు గతంలో ఎన్నో నేరాలల్లా ఒంటరి మహిళలని టార్గెట్ చేసి వాళ్ళ మీద దాడి చేసి విచక్షణ రహితంగా చంపి వాళ్ళ ఒంటిపై ఉన్నటువంటి ఆభరణాలని దొంగిలించుకొని పోతున్నటువంటి ఒక గ్రూపుగా ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు వీళ్ళు అలవాటు పడినటువంటి నేరస్తులు. గతంలో కూడా వీళ్ళు సుమారుగా ఒక 5-6 మంది మహిళల్ని చంపినటువంటి రికార్డు కూడా వీళ్ళ మీద ఉన్నది. సో వీళ్ళు ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా ఒక నేరం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక ఇనుప రాడ్ని దగ్గర పెట్టుకొని ఆ రోడ్డు పక్క బట్టి ఒంటరి మహిళలు ఎక్కడ ఉంటారా అని వాళ్ళు చూసుకుంటూ వస్తుంటున్నారు. సో ఆ క్రమంలో ఈ సుగుణ అనేటువంటి ఆమె ఆ రోడ్డుకి దగ్గరలో పాలకూరలలో పనిచేసుకుంటున్నది గమనించి, సో ఇది మంచిగా వర్కౌట్ అవుతుందని వాళ్ళిద్దరు కలిసి మోటార్ సైకిల్ వాళ్ళు వచ్చిన మోటార్ సైకిల్ని పచ్చతాకి ఆ పాలకూర కట్టలు కడుతున్న ఆ మహిళ దగ్గరికి వెళ్ళి మహిళతోటి మాటలు కలిపి వాళ్ళ ఆమెని బరిగొడ్లు పోయినాయి అని చెప్పి మాటలలో పడేసి ఆమె ఆదమర్చిన క్రమంలో రాడ్డు వాళ్ళు వెంట తెచ్చుకున్నటువంటి రాడ్డుతోటి ఆమె మీద విచక్షణ రహితంగా దాడి చేసి తలబలగొట్టి ఆమె మెడలో ఉన్నటువంటి సుమారు 3 తులాల బంగారపు చైన్ని దొంగిలించుకొని అక్కడి నుంచి అదే మోటార్ సైకిల్ మీద పారిపోవడం జరుగుతుంది. ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం